ఇందు మూలముగా యావన్ మంది ప్రేక్షక దేవుళ్ళకి తెలియజేయున్నది ఏమనగా, అనగనగనగనగా ఒక ఊరిలో కొందరు ఫ్రెండ్స్ అందరూ కరోనా తగ్గిందన్న ఆనందంలో సరదాగా పార్టీ చేసుకొని టీవీలో జంబలకిడి పంబ సినిమా చూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో ఆ చుట్టుపక్కల ధడేలని ఒక పెద్ద పిడుగు పడింది. ఇక ఆ దెబ్బతోటి మందులో ఉన్న ఆ మంద మొత్తానికి మత్తులో మెంటలెక్కి ఆ జంబలకిడి పంబ సినిమాలోకి వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ఇదిగో మీరే చూడండి. ఇదే ఇదే ఈ జోకులు తగ్గించుకుంటేనే బాగుంటది, లేకపోతే మీకు వాతలు పెట్టేస్తాడు. బ్లాక్ లో బర్రగొడ్లు అమ్ముకున్నాడు అలాగే ఈడు మాట్లాడరా. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఏం బాబు ఏంటి ఏం చెప్తాం, ఆ పిచ్చి గ్యాంగ్ లీడర్ ఆయనే, మా నాన్నే ఆయన. 100 నుంచి 90 పోతే ఎంతరా? ఎక్కడ పోయాయండి, ఎలా పోయాయండి? అబ్బా ఎంత కమట మాట చెప్పారు మాస్టర్, మాకు చదువు అంటే నై నై, అదే ఆటలు అంటే సై సై. కొలంబస్ అంటే బస్సు కాదురా, అడవి సొంట. నేను నీ ఆస్తు అడిగాను రా, 5 ఆటలేదు అడిగింది. వీళ్ళు కరోనా వైరస్ తగ్గిందని ఆనందంలో పార్టీ చేసుకుందాం అని పోయి జంబలకిడి పంబ వైరస్ ఎక్కించుకున్నారు. మరి వీళ్ళకి ఎక్కిన ఈ వెరైటీ జంబలకిడి పంబ వైరస్ నుంచి కాపాడటానికి ఆవురి సర్పంచ్ కొడుకు సమీర్, ఆవురి స్కూల్ మాస్టర్ ప్రవీణ్ మరియు డాక్టర్ నాగరాజు వీళ్ళు ముగ్గురు కలిసి చేసిన ప్రయత్నం ఫలించిందో లేదో